గ్రామంలోని చెత్త చెదారాన్ని తొలగించి డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని గ్రామ పారిశుద్ధ్యంను కాపాడవలసిన అధికారులే. మండల కేంద్రంలో గ్రామ నడిబొడ్డున చెత్త వేయడం ఏంటని సిపిఐ నాయకులు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానిక లేక నాశనం చేయడానిక అంటూ కర్నూలు జిల్లా ఆలూరు ఎంపీడీఓను సిపిఐ నాయకులు ప్రశ్నించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు గ్రామ నడిబొడ్డున గ్రామ పంచాయతీ అధికారులు చెత్త వేయించడం పట్ల మండల పరిధిలోని భైరవకుంట గ్రామ రోడ్డును బాగుచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవనకొండ గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక నిత్యం జనసంచారం ఉండే దగ్గర చెత్తను వేయడం అంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటమే అని వారు అన్నారు. దేశం మొత్తం కరోనాతో కొట్టుమిటాడుతుంటే ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన పంచాయతీ అధికారులు ప్రజా ఆరోగ్యం పట్ల చెలగాటమాడుతున్నారన్నారు. తక్షణమే చెత్తను తొలగించి గ్రామ పంచాయతీ అధికారులు చెత్తను గ్రామం బయట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎం నెట్టికల్, ఏఐవైఎఫ్ నాయకులు రాజు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పందులు, దోమలు, మురికి, గలీజు, వాసన ఉంది. అక్కడ దుకాణములు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఏరియా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి పంచాయతీ వాళ్ళకి పంచాయతీ నిధులు ఉన్నాయి, గుత్తలు వసూలు చేస్తారు, కాంప్లెక్స్ నిధులు వస్తున్నాయి, అప్రూవల్ నిధులు వస్తున్నాయి, మరి చెరువులు నిధులు వస్తున్నాయి, బండమెట్ట నిధులు వస్తాయి, ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఆడే సత్తేస్తారా సార్ ఎవరన్నా? మరి ట్రాక్టర్ పెట్టి ఏమన్నా బయటకు తోలొచ్చు కదా, శుభ్రం చేయొచ్చు కదా, బండి మెట్ట సవాల్ పడతారు కదా సార్, బండి మెట్ట, కమేలా మార్కెట్, సంత మార్కెట్, చెరువులవి, కాంప్లెక్స్లవి, ఇంటి గుత్తలు, ఇన్ని వస్తాయి కదా. ఏమో ట్రాక్టర్ కొనుక్కొని ఊరు బయట సత్త మారేసి బాగు సార్, ఎన్ని మాటలు? అప్పుడు నువ్వు విడుదల చేయించిన కొట్లాడి బోర్డు వెనక ఎవరన్నా చేస్తారా? ఎన్ని మాటలు చెప్పినాం? చోట అనుకూలమైన చోట వెళ్ళాలి సార్. జనాలు తిరిగే దగ్గర అంటే పంచాయతీ వాళ్ళే జనాలకు అందించే విధంగా అందించారు. ఇప్పుడు పంచాయతీ కాంప్లెక్స్ కట్టి రెండుకి ఇచ్చింది సార్. మరి పంచాయతీ పనిచేసేటోళ్ళు పంచాయతీ అధికారులు తీసుకుని అన్ని చెత్తేస్తే ఆ కాంప్లెక్స్ రెంట్ తీసుకున్నారు, జనాలు సబ్బు కావాలి కదా సార్. జనాలు ఏం చోట వేస్తే సరిపోతుంది కదా సార్? దాన్ని ఈ పంచాయతీ కూడా సత్తాలు అక్కడ స్వచ్ఛ భారత చేసినప్పుడు అక్కడ తోలటం లేదు. ఇప్పుడు అంతా ఇక్కడ అక్కడ ఊరు బయట పోయి ఆడన్నా తగ్గురు ఉంటారు కాదు సార్. ఒకవేళ నెలకు ఒకసారి అంటి స్విచ్ వచ్చినా కూడా మారిపోతారు. ఇంత క్రిటికల్ ఉంది సార్, కరోనా వచ్చింది, వివిధ రోగాలతో జనాలు బాధలు పడుతున్నారు. ఈ టైంలో కూడా చెత్త తెచ్చాడేసి పందులు, దోమలు, బురద, ఈ వర్షాలు ఎక్కువగా ఇంత సమస్య వస్తే అసలు స్పందించారు సార్? తెచ్చి మళ్ళీ పైకి వాళ్ళు అక్కడనే చెత్త వేయడం వల్ల అంటే వాళ్ళకి వేసే కార్మికులు తప్పనలేము సార్. మేము అధికారులు అక్కడనే కూర్చుంటారు, వాళ్ళకి తెలుసు అక్కడనే చెప్పియడం వల్ల ఏం సార్ ఉపయోగం? జనాలకి మంచి చేసేకున్నారా? జనాలు కాదు సార్, అందరూ చెత్త తీసుకొచ్చి వాళ్ళే చూడండి సార్, మేము మరి మేము చెప్పిందే వాస్తవం నమ్మొద్దండి. మీరు వాస్తవం పరిశీలన పరిష్కారం చేయండి అంటున్నాం. దీనిపైన పంచాయతీ కార్యదర్శి గారు ఏమన్నా తెలియక చేస్తున్నారా, లేకపోతే మీ జనాలు రోగం తీసుకొని వచ్చి అధికారులు తీసుకొచ్చి పెడుతున్నారా? రోగాలు తగ్గించే అధికారులు ఉన్నారు సార్ గ్రామంలో. మధ్యలో జనావాసాల మధ్యన, దుకాణాల మధ్యలో తీసుకొచ్చి ఊరు నడి రోడ్లు నడి మధ్యలో తీసుకొచ్చి చెత్తేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా మాస్ పీపుల్స్ చేస్తారు. అక్కడ ఆ ఏరియా అంతా చాకలి ఏరియా అది చేసాంటే నుంచి అదే తిరుగుతుంటారు సార్. పిల్లలు ఆడి చెత్తలో పడిపోతున్నారు, తిరిగే పిల్లలు, చిన్న పిల్లలు, మట్టి మట్టి సార్. మీరు దగ్గర మీరు వెళ్ళి చూస్తే పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది సార్. పంచాయతీ బోర్డు ముందర రోడ్డు కూడా ఆడాడ గుంతలు గుంతలు ఉన్నాయి, గుంతలు పుడుసని కూడా ఇంత కరిసేసి గుంతలు కూడా పుడుసారు. చూడండి సార్, మీరు పోండి ఆ టీడీ ఆఫీస్ ఎదురుగా, పంచాయతీ బోర్డు ఎదురుగా, అవన్నీ బంగారు షాపులు ఉన్నాయి కదా, ఎదురుగా ఎన్ని గుంతలు ఉన్నాయి అంతర్ద్వారం. మరి ఆ ఉన్న నిధులను వచ్చి తమ దృష్టి కన్నా చెప్పి వాళ్ళు పరిష్కారం చేయాలి కదా.
సార్ ఇటు ఉంది మా గ్రామంలో పరిస్థితి, మీరు ఎంపీడీఓగా ఏమో మాకు సొల్యూషన్ ఇవ్వండి లేదంటే పై నుంచి అలా తిప్పేయాలి మా సమస్య పరిష్కారం అని వాళ్ళు చెప్పాలి కదా. మరి ఇక్కడ నుంచి అన్నా ప్రత్యామ్నాయం కొడుకోవాలా?